ఇరవై రోజులుగా పోలీసులను పరుగులు పెట్టించిన సిద్దిపేట క్యాబ్ డ్రైవర్ మిస్సింగ్ మిస్టరీ వీడింది. కారు ఎంగేజ్ చేసుకున్న యువకులే అతన్ని హత్య చేసినట్లుగా గుర్తించారు. పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, క్యాబ్ డ్రైవర్ మర్డర్ మిస్టరీ ఎలా విడింది, అసలు ఏం జరిగింది? మొత్తానికి క్యాబ్ డ్రైవర్ కు సంబంధించిన వ్యవహారంలో అతన్ని మర్డర్ చేసింది షాద్ నగర్ దగ్గర ఉన్నటువంటి కొత్తూరు కు సంబంధించినటువంటి గ్రామ యువకులు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఆ యువకులే ముందుగా అంటే 18వ తేదీ క్యాబ్ డ్రైవర్ రవీందర్ తనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డ్రాపింగ్ ఉందని ఫ్యామిలీకి చెప్పి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. వచ్చినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు రాకపోవడంతో మరుసటి రోజు వాళ్ళ భార్య సన్సన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. అయితే ఈ కంప్లైంట్ చేసినటువంటి తర్వాత ముందుగా పోలీసులు పట్టించుకోలేదు అనేది ఆ కుటుంబ సభ్యుల వాదన. తర్వాత కాల్ డేటా ఆధారంగా ఎంక్వైరీ చేసినటువంటి పోలీసులకి ఈ వ్యవహారం బయటపడింది. రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామ శివారులలో ఉన్నటువంటి ఈ క్యాబ్ డ్రైవర్ ని అంటే హత్య చేసి అక్కడే పూడ్చిపెట్టారనేది కూడా పోలీసులకు సమాచారం అంది. ఇందులో ఇద్దరు యువకులు కీలక పాత్ర పోషించారు. ఆ ఇద్దరే ఆ క్యాబ్ డ్రైవర్ ను హత్య చేసిన తర్వాత ఆ క్యాబ్ ని వాళ్ళే 20 రోజులుగా వాడుకుంటున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ముందుగా తమకు ఏం తెలియదు అని అంటే ముందుగా ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించినటువంటి పోలీసులకు తమకు ముందుగా ఏం తెలియదు, ఆ క్యాబ్ దొంగిలించామని మాత్రమే చెప్పారు. ఆ తర్వాత లోతైన విచారణ జరిగిన తర్వాత వాళ్ళిద్దరు ఆ క్యాబ్ డ్రైవర్ రవీందర్ ను హత్య చేసినట్టు కూడా చెప్తున్నారు. వీళ్ళు ఇద్దరు యువకులు 18-19 సంవత్సరాలు మాత్రమే ఉంటారనేది పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికీ వాళ్ళిద్దరిని బయటికి తీసుకురాలేదు. స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి చూసినట్టయితే 15-20 రోజులుగా ఈ కారులో వీళ్ళు తిరుగుతున్నది వాస్తవం చెప్తున్నారు. అయితే క్యాబ్ అంటే ఒక ఒక ట్రిప్ కి వెళ్ళాలి అని కారును ఎంగేజ్ చేసుకొని ఆయన తీసుకువచ్చి ఆ తర్వాత హత్య చేసి ఆ హత్య చేసిన తర్వాత బయటికి తెలియకుండా ఉండేందుకు తీసుకెళ్లి పూడ్చిపెట్టి ఆ తర్వాత ఈ కార్లు తిరుగుతున్నట్టు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సునీల, యువకులు క్యాబ్ డ్రైవర్ ను ఎందుకు హత్య చేశారు? కార్ కోసమే అనేది ప్రాథమికంగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇంకా విచారణ జరపాల్సిన పరిస్థితి ఉందనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఏమైతే పూడ్చిపెట్టామని ఆ యువకులు ఇద్దరు చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రదేశానికి అంటే ఇటు షాద్ నగర్ దగ్గరలో ఉంటుంది, అక్కడికి ఇప్పుడు తీసుకువెళ్ళారు. తీసుకెళ్లిన తర్వాత తహసీల్దార్ రావాల్సింది. తహసీల్దార్ వస్తే పంచనామ నిర్వహించ అంటే ఎక్కడ పూడ్చిపెట్టామని చెప్పారు. పూడ్చిపెట్టినటువంటి బాడీని తీసిన తర్వాత దాన్ని పోస్ట్ మార్టం పంపుతారు. ఎలా చంపారు, వీళ్ళు చెప్తున్న దానికి నిజంగానే మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన అంశంగా కనిపిస్తోంది. కారణాలు మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా వెల్లడి కాలేదు. కేవలం కారు కోసమే అంటే ఎంజాయ్ చేయడానికి, కార్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే చేసి ఉంటారు అనేది ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ ఇంకా లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందనేది మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది రోజా. రైట్, థ్యాంక్ యూ సునీల్.